Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలోకి జేడీ లక్ష్మీనారాయణ ఆయన ఇచ్చిన క్లారిటీ ఇదే. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఐపీఎస్గా వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన 2019 ఎన్నికలలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంపీగా పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఆ తర్వాత జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయినా ప్రజలతో మాత్రం మమేకమవుతున్నారు. 2024 ఎన్నికలకు మరో రెండేళ్లే సమయం ఉండడంతో ఆయన మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారనే చర్చ కొద్ది రోజులుగా జోరుగా జరుగుతోంది. లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరతారనే చర్చ జరుగుతోంది. జనసేన పార్టీలోకి మళ్లీ వెళతారా, బీజేపీ వైపు చూస్తున్నారు, టీడీపీ కండువా కప్పుకుంటారా అంటూ ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే తెలుగుదేశం కండువా కప్పుకుంటారనే ప్రచారం నడుస్తోంది. విశాఖ ఎంపీగా లేని పక్షంలో సిటీలో ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున రంగంలోకి దింపనున్నారని చెబుతున్నారు. లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారంటూ ఒకరు ట్వీట్ చేశారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. విశాఖ ఎంపీ లేదా సిటీలో ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున రంగంలోకి ప్లానింగ్ అన్నారు. ఈ ట్వీట్పై లక్ష్మీనారాయణ వెంటనే స్పందించారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్లో ఫాలోయింగ్ పెంచుకోవడానికి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని అన్నారు లక్ష్మీనారాయణ. మీరు రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ అని అన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోందని దీనిపై స్పందించాలన్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. వివి లక్ష్మీనారాయణ మహారాష్ట్రలో అడిషనల్ డీజీపీ హోదాలో పనిచేశారు. 2018 స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అనంతరం 2019 రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన లక్ష్మీనారాయణ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా రోజులకు జనసేన పార్టీకి రాజీనామా చేసిన ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.